హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మనోహర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మనం ఈ వీడియోలో సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం మనందరికీ తెలుసు వాల్యూషన్ ఆఫ్ గుడ్ విల్ చాప్టర్లో మెథడ్స్ ఫర్ వాల్యూషన్ అని చెప్పేసి కొన్ని మెథడ్స్ ఉంటాయని మనందరికీ తెలుసు ఆ మెథడ్లో ఫస్ట్ వచ్చేసి యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ అంటాం యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో కూడా మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి సింపుల్ అండ్ వెయిటెడ్ ఈ సింపుల్ అండ్ వెయిటెడ్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్ వరకు కంప్లీట్గా తెలుసుకున్నాం ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటాయి ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియోస్ అయితే చెక్ చేయొచ్చు సో ఇప్పుడేంటి సెకండ్ మెథడ్ సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ అంటాం దీని గురించి ఈ వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో స్కిప్ చెప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి సో ఓకేనా ఎస్ ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు సో ఓకేనా ఎస్ ఇక్కడ ఫస్ట్ సూపర్ ప్రాఫిట్స్ అంటే ఏంటో మనం చిన్న ఎగ్జాంపుల్తో తెలుసుకున్నాం సో ఓకేనా ఎస్ ఇక్కడ ఇక్కడ ఒక డ్రయాగ్రామ్ ఉంది ఒక మనిషి బొమ్మ ఉంది ఇక్కడ నేను కావచ్చు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు మీరైనా కావచ్చు సో ఇక్కడ ఏంటి మీకు ఒక ఐడియా వచ్చింది మార్కెట్లోకి వెళ్ళి ఓకేనా మార్కెట్లోకి వెళ్ళి ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని మీకు ఒక ఐడియా వచ్చింది స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ మంచిగా సంపాదించాలి మంచిగా రన్ చేయాలి అని చెప్పేసి మీకంటూ ఒక ఐడియా వచ్చింది సో ఐడియా వచ్చిన తర్వాత మీకు టూ ఛాయిసెస్ ఉంటాయి ఫస్ట్ చాయిస్ ఏంటంటే ప్రీవియస్గా మార్కెట్లో ఉన్న ఓల్డ్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కొని రన్ చేయడం సెకండ్ చాయిస్ వచ్చేసి మీకంటూ కొత్త బిజినెస్ని న్యూ బిజినెస్ కంపెనీని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం క్యాపిటల్ ఎంప్లాయీతో క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఏంటి అని అంటే ఇట్స్ నథింగ్ బట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్ చేయాలి దాన్నే క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటాం ఇక్కడ సో ఓకేనా ఈ టూ చాయిసెస్ ఉంటాయి ఓకేనా ఫస్ట్ చాయిస్ ప్రకారంగా వెళ్తే ఎగ్జిస్టింగ్ బిజినెస్ని కొనాలి లేదా కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలి సో ఓకేనా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఓల్డ్ బిజినెస్ మనకు త్రీ ఉన్నాయి సో ఓకేనా ప్రీ ఎగ్జిస్టింగ్ బిజినెసెస్ అంటాం వీటిని ఓకేనా ఇక్కడ ఫస్ట్ బిజినెస్ ఏమో నెల సంవత్సరానికి టెన్ ల్యాక్స్ ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేస్తుంది ఓకేనా సెకండ్ బిజినెస్ వచ్చేసి సంవత్సరానికి ఎయిట్ లాక్స్ ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేస్తుంది థర్డ్ కంపెనీ సంవత్సరానికి ఫైవ్ ల్యాక్స్ అనేటివి ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేస్తుంది ఓకేనా ఇక్కడ కొత్త కంపెనీ అదే మార్కెట్లోనే అదే ఇండస్ట్రీస్లోనే కొత్త కంపెనీ సంవత్సరానికి లక్ష రూపాయలు మాత్రమే ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తుంది ఓకేనా ఎందుకు వీటికేమో ఎక్కువ వస్తున్నాయి దీనికి ఏమో తక్కువ వస్తున్నాయి అని అడిగితే ఈ త్రీ ఓల్డ్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి గుడ్ విల్ ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా గుడ్ విల్ అనేది ఉంటుంది ఇది కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి దీనికి ఎటువంటి గుడ్ విల్ ఉండదు ఇండస్ట్రీస్ లో అంటే మార్కెట్ లో ఓకేనా అందుకే సంవత్సరానికి ఇది నార్మల్గా వన్ ల్యాక్ ప్రాఫిట్ అనేది ఎర్న్ చేస్తుంది దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ కొత్త కంపెనీ ఏదైతే స్టార్ట్ చేశారో ఇక్కడ సంవత్సరానికి లక్ష రూపాయలు సంపాదిస్తుంది దీన్ని నార్మల్ ప్రాఫిట్ అంటున్నాం ఓకేనా ఇక్కడ ఒక ఒక కట్ ఆఫ్ లైన్ రెడ్ కలర్ లో మీకు కనిపిస్తే కనిపిస్తూనే ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ కట్ ఆఫ్ లైన్ పైన త్రీ ప్రీ ఎగ్జిస్టింగ్ బిజినెసెస్ ఉన్నాయి కదా ఇక్కడ ఏమని మెన్షన్ చేసాం ఎక్స్ట్రా 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 అని మనం మెన్షన్ చేసాం ఎందుకు మెన్షన్ చేసామంటే ఇక్కడ మీ ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఇక్కడ న్యూ కంపెనీ సంవత్సరానికి లక్ష రూపాయలు సంపాదిస్తుంది ఇది నార్మల్ ప్రాఫిట్ అంటున్నాం ఓకేనా నార్మల్ ప్రాఫిట్ అంటున్నాం ఇక్కడ నార్మల్ ప్రాఫిట్ కన్నా ఎక్స్ట్రాగా ఎంతైతే వస్తుందో దాన్నే సూపర్ ప్రాఫిట్స్ అంటాం ఓకేనా నార్మల్ ప్రాఫిట్ కన్నా ఎక్కువ వచ్చినట్లయితే ఎక్కువ ఎక్స్ట్రాగా ఎర్న్ చేసినట్లయితే దాన్నే సూపర్ ప్రాఫిట్స్ అని అంటాము ఓకేనా ఇక్కడ ఫస్ట్ బిజినెస్ ఏమో ఎక్స్ట్రాగా సంపాదిస్తుంది సెకండ్ కూడా ఎక్స్ట్రాగా ఎర్న్ చేస్తుంది థర్డ్ కూడా ఎక్స్ట్రాగా ఎర్న్ చేస్తుంది వీటన్నిటిని సూపర్ ప్రాఫిట్స్ అంటాం ఏ కంపెనీ కానీ బిజినెస్ కానీ సూపర్ ప్రాఫిట్స్ అంటే ఎక్స్ట్రాగా ఎర్న్ చేస్తున్నాయో ఆ ప్రతి బిజినెస్ కంపెనీ అనేది ఖచ్చితంగా గుడ్ విల్ని క్యాలిక్యులేట్ చేయాలి అలాగే వాటి ఖచ్చితంగా గుడ్ విల్ అనేది ఉండే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సో ఓకేనా ఎస్ అలాగే ఇక్కడ ఏ కంపెనీ కానీ బిజినెస్ కానీ సూపర్ ప్రాఫిట్స్ ఏం చేస్తుందో ఖచ్చితంగా ఈ మెథడ్ ప్రకారం గుడ్ విల్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఓకేనా సూపర్ ప్రాఫిట్స్ అంటే ఏంటి ఇంకో రకంగా చెప్పచ్చు మనం నార్మల్ ప్రాఫిట్ కన్నా ఎక్కువ వచ్చినట్లయితే దాన్ని సూపర్ ప్రాఫిట్స్ అని అంటాము ఓకేనా ఇప్పుడు ఈ సూపర్ ప్రాఫిట్ మెథడ్ ప్రకారం గుడ్ విల్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అడిగితే కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి ఆ ఫార్ములాస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ చూసినట్లయితే ఫార్ములాస్ ఓకేనా గుడ్ విల్ ఫార్ములా ఏంటి సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ ప్రకారం అంటే గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్ ప్రీవియస్ వీడియోలో మనం ప్రతి వీడియోలో నెంబర్ ఆఫ్ వ్యూస్ పర్చేస్ గురించి తెలుసుకున్నాం ఎవరైనా చూ చూసినకపోతే ఒకసారి చెక్ చేయండి ఓకే నెక్స్ట్ సూపర్ ప్రాఫిట్స్ ఎలా వస్తాయి అని అంటే దానికి కూడా ఒక ఫార్ములా ఉంది సూపర్ ప్రాఫిట్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్స్ మైనస్ నార్మల్ ప్రాఫిట్స్ ఓకేనా యావరేజ్ ప్రాఫిట్స్ ఎలా కనుక్కోవాలో కూడా మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం సో సూపర్ ప్రాఫిట్స్ కావాలంటే యావరేజ్ ప్రాఫిట్స్ మైనస్ నార్మల్ ప్రాఫిట్స్ చేస్తే సూపర్ ప్రాఫిట్స్ వస్తాయి ఓకేనా ఎస్ తర్వాత నార్మల్ ప్రాఫిట్స్ ఎలా వస్తాయి అని అంటే దానికి కూడా ఒక ఫార్ములా ఉంది నార్మల్ ప్రాఫిట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎస్ మనం ఇప్పుడు కొత్తగా చూస్తున్న పదాలు నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏంటి నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏంటి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే మీకు ప్రాబ్లంలోనే నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చేస్తాడు టెన్ పర్సెంటా లేకపోతే ట్వంటీ పర్సెంటా ఫిఫ్టీ పర్సెంట్ అని వాడు ప్రాబ్లంలోనే ఇచ్చేస్తాడు దీని గురించి మనం వర్ ఇవ్వాల్సిన పనే లేదు అలాగే నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్ కూడా ప్రాబ్లంలోనే ఇస్తాడు సో ఓకేనా ఎస్ ఇప్పుడు మనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎలా కనుక్కోవాలో దానికన్నా ముందు క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఓకేనా ఇక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆల్సో నోన్ యాజ్ ఫండ్స్ ఎంప్లాయిడ్ అంటాం ఇస్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ యూజ్డ్ ఫర్ దక్విషన్ ఆఫ్ ప్రాఫిట్స్ బై ఎ కంపెనీ ఆర్ బిజినెస్ ఎక్సెట్రా క్యాపిటల్ ఎంప్లాయీ అంటే ఏంటంటే ఇది ఒక సంస్థ ద్వారా లాభాలను సంపాదించడానికి ఉపయోగించే మొత్తం మూలధనం అని అంటాం ఓకేనా తర్వాత హౌ టు ఫైండ్ క్యాపిటల్ ఎంప్లాయీ అని ఉంది ఓకేనా క్యాపిటల్ ఎంప్లాయీ ఎలా కనుక్కోవాలంటే దానికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది క్యాపిటల్ ఎంప్లాయీ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్ అంటాం ఓకేనా అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్ ఇది ఫార్ములా క్యాపిటల్ ఎంప్లాయడ్ కనుక్కోవడం కోసం సో అసెట్స్ అసెట్స్ ఉన్నాయి కదా లైబిలిటీస్ ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు అన్నిటినీ తీసేయకూడదు సో లైబులిటీస్లో కూడా ఇన్సైడ్ లైబిలిటీస్ అవుట్ సైడ్ లైబులిటీస్ అని కూడా ఉంటాయి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇది ఇప్పుడు మనం అసెట్స్లో వేటి వేటిని ముట్టుకోకూడదు ఓకేనా క్యాపిటల్ ఎంప్లాయర్ కనుక్కునేటప్పుడు అసెట్స్ మనం టచ్ చేయకుండా ఉండాల్సినవి ఏంటి అంటే ఎక్సెప్ట్ గుడ్ విల్ని ఫిఫ్టీషియస్ అసెట్స్ని నాన్ ట్రేడింగ్ అసెట్స్ మనం టచ్ చేయకూడదు వీటిని మినహాయించి మిగతావి అయితే ఏవైతే అసెట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మనం మైనస్ చేయాలి గుడ్ విల్ని కానీ ఫిఫ్టీషియస్ అసెట్స్ కానీ నాన్ ట్రేడింగ్ అసెట్స్ కానీ మనం పట్టించుకోకూడదు వాటిని వదిలేయాలి ఇది ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి సో గుడ్ విల్ అంటే ఏంటో తెలుసు మనకు ఫిక్టీషియస్ అసెట్స్ అంటే మనకు తెలీదు ఓకేనా ఈ ఫిక్టీషియస్ అసెట్స్ గురించి నెక్స్ట్ వీళ్ళని డీటెయిలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో కోసం వెయిట్ చేయండి సో ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవుట్ సైడ్ లైబిలిటీస్ అన్నాం ఓకేనా అసెట్స్ లో నుంచి అవుట్ సైడ్ లైబిలిటీస్ మాత్రమే మీరు మైనస్ చేయాలి అవుట్ సైడ్ లైబిలిటీస్ ఏంటి అని అంటే డిపెంజర్స్ ఓకేనా డిబేంజర్స్ ఉంటే ఖచ్చితంగా మీరు మైనస్ చేయాలి ఓకేనా తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ ఓవర్ డ్రాఫ్ట్ అన్న ఒకటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఉన్నా అది అవుట్ సైడ్ లైబిలిటీ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత సన్ క్రెడిటర్స్ క్రిటర్స్ సన్ అన్న ఒకటే క్రెడిటర్స్ అన్నా ఒకటే ఉంటే మాత్రం మీరు మైనస్ చేయాలి ఓకేనా తర్వాత ప్రొవిజన్ ఫార్ ట్యాక్సేషన్ ఓకేనా ప్రొవిజన్ ఫార్ ట్యాక్సేషన్ ఉన్నా కూడా మీరు దీన్ని మైనస్ చేయాలి దీన్ని తీసుకొని మీరు మైనస్ చేయాలి ఓకేనా తర్వాత వెండర్స్ అంటాం ఈ వెండర్స్ అనేది మీకు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వదు బట్ అవుట్ సైడ్ లైబిలిటీస్ లిస్ట్లో ఇది కూడా ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను ఓకేనా తర్వాత లాస్ట్ ట్యాక్స్ ఇంకా ట్యాక్స్ అన్న ఒకటే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ దాని కిందకే వస్తుంది గుర్తుపెట్టుకోవాలి వి వి అవుట్ సైడ్ లైబిలిటీస్ ఇవి మాత్రమే కొన్ని ఉన్నాయి ఇంకా ఏమైనా కనిపిస్తే మీకు వచ్చే వీడియోలో మీకు నోటిఫై చేస్తాను సో ఓకేనా ఇది క్యాపిటల్ ఎంప్లాయడ్ కనుక్కోవడానికి ఉన్న రీజన్స్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మైనస్ అసెట్స్ క్యాపిటల్ ఎంప్లాయీస్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ ఔట్ సైడ్ అవుట్ సైడ్ లైబిలిటీస్ ఓకేనా పెట్టుకోండి ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఓకేనా ఫార్ములాలో చూసాం కదా వాట్ ఈస్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏంటంటే ఇక్కడ చూడండి హౌ మచ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ టు ఎర్న్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇన్ యువర్ న్యూ బిజినెస్ ఆర్ కంపెనీ మనం ఒక కంపెనీ స్టార్ట్ చేసాం కొత్తగా ఓకేనా ఒక న్యూ కంపెనీ మనం స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసేటప్పుడు మనం క్యాపిటల్ ఎంప్లాయీని ఇన్వెస్ట్ చేస్తాం కదా ఓకేనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ కంపెనీ ఎంత ఎర్న్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసేదే నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ నువ్వు క్యాపిటల్ ఎంప్లాయీ ఇన్వెస్ట్ చేసావు ఇన్వెస్ట్ చేసేటప్పుడే ఈ కంపెనీ ఎంత ఎర్న్ చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసేదే నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇది మీకు ప్రాబ్లం ఇస్తాడు టెన్ పర్సె ఇది పర్సెంటేజ్ వైపు ఉంటుంది టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇలా మీకు వాడు ప్రాబ్లమ్ ఇచ్చేస్తాడు దీని గురించి మీరు వరి అవ్వాల్సిన పని ఏం లేదు ఎగ్జామ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇఫ్ యూ ఇన్వెస్ట్ టెన్ ల్యాక్స్ నువ్వు క్యాపిటల్ ఎంప్ల టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసావు ఇన్ దిస్ బిజినెస్ ఆర్ కంపెనీ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్ టెన్ పర్సెంట్ ఉందనుకోండి ఓకేనా మీరు స్టార్ట్ చేసిన బిజినెస్లో నార్మల్ రేటర్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఉందనుకోండి అప్పుడు యూఎన్ వన్ ల్యాక్ రూపీ అంతే నార్మల్ ప్రాఫిట్ మీకు లక్ష రూపాయలే వస్తుంది కంపల్సినట్టు లెక్క ఓకేనా ఇది మీకు ప్రాబ్లం చేసేటప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు అర్థం కాదు కన్ఫ్యూషన్ ఉంటుంది సో ఓకేనా ఇది సూపర్ ప్రాఫిట్స్ మెథడ్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ కావచ్చు తర్వాత క్యాపిటల్ ఎంప్లాయిడ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కావచ్చు అలా క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎలా అనుకుంటాం అది కావచ్చు తర్వాత నార్మల్ ప్రాఫిట్స్ ఇంకా సూపర్ ప్రాఫిట్స్ ఓకేనా ఇక నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్ గురించి యావరేజ్ ప్రాఫిట్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకుందాం సో ఓకేనా ఇక ఈ వీడియోలో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఓకేనా డౌట్స్ ఉంటాయి ఇక్కడ ఎక్స్ట్రా అన్నా కూడా ఇవి సూపర్ ప్రాఫిట్సే ఎక్స్ట్రాగా సంపాదిస్తున్నాయంటే అవి సూపర్ ప్రాఫిట్స్ అని అర్థం సో ఓకేనా ఈ వీడియోలో మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ సెక్షన్లో అడగండి అలాగే ఈ వీడియోలో మీకు ఏమైనా తప్పుగా చెప్పినా కన్ఫ్యూజింగ్గా చెప్పానా నా కామెంట్స్ తెలియజేయండి నెక్స్ట్ వీడియో ద్వారా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ఇది ఇంట్రడక్షన్ నెక్స్ట్ వీడియోలో ఫిక్టీషియస్ అసెట్స్ గురించి కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను దాని తర్వాత ఈ సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ ప్రకారం ప్రాబ్లమ్స్ అనేటివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా చేయాలో సో ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి సో ఓకేనా ఓకే సీ ద నెక్స్ట్ వీడియో విత్ ఫిక్టీషియస్ అసెట్స్ బై బై నో టేక్ కేర్ సైనింగ్ ఆఫ్